హాయ్ ఎవరు సెలా ఉన్నారు అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము తెలంగాణ రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందాం రైతు రుణమాఫీకి సంబంధించి మొత్తం అన్ని సిద్ధం చేసినట్లయితే తెలుస్తుంది రెండు ఆప్షన్లను అయితే ప్రతిపాదించింది వ్యవసాయ శాఖ అనేది ప్రతి లబ్ధిదారుడికి ఇరవై ఐదు వేల రూపాయలు మాపి లేదా ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు ఎవరైతే తీసుకున్నారో వారికి మాపి చేయాలనేది రెండు ప్రతిపాదనలు అయితే రాష్ట్ర వ్యవసాయ శాఖ సిద్ధం చేయడం జరిగింది దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది త్వరలో రుణమాపి సొమ్ము అయితే విడుదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఈ విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు రుణమాఫీకి సర్వం సిద్ధమైంది లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది మొత్తం ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా లక్షల మంది రైతులు రుణమాపికి అర్హులుగా తేలడం అయితే జరిగింది గతేడాది రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది రైతులకు చెందిన ఇరవై ఐదు వేల వరకు రుణాలను అయితే మాఫీ చేయడం జరిగింది ఇందుకోసం నాలుగు వందల ఎనిమిది ఎనిమిది కోట్లనైతే ప్రభుత్వం విడుదల చేసింది ఇక రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రుణమాఫీ కోసం మొత్తం ఐదు వేల రెండు వందల ఇరవై ఐదు అయితే కేటాయించారు అయితే ఈసారి ఏ రకంగా రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలని దానిపై వ్యవసాయ శాఖ కసరత్తు అయితే మొదలుపెట్టింది అందుకోసం రెండు రకాల ఆప్షన్లను ప్రభుత్వం ముందుంచింది గతంలో ఇరవై ఐదు వేల వరకు రుణాలు మాఫీ చేసినందున ఈసారి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల మధ్య ఉన్న రైతులకు పంట రుణాలను మాఫీ చేయాలన్నది ఒక ఆప్షన్ ఈ కేటగిరీలో ఎనిమిది పాయింట్ సున్నా రెండు లక్షల మంది రైతులు అర్హులుగానైతే ఉన్నారు వారి కోసం మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది ఇక రెండోది ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేలు మాఫీ చేయాలన్న ఆప్షన్ తయారు చేశారు అంటే ఇరవై ఐదు వేల నుంచి లక్షలోపు రుణాలున్న వారందరికీ ఇరవై ఐదు వేలు మాపి అవుతాయన్నమాట ఈ ఆప్షన్ ప్రకారం చూస్తే పదమూడు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది రైతులు అర్హులుగానైతే తేలడం జరిగింది అందుకోసం ఐదు వేల ఒక వంద కోట్లు విడుదల చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం మాత్రం రెండో ఆప్షన్ వైపే మొగ్గు చూపుతుందని వ్యవసాయ అధికారులు అయితే చెబుతున్నారు వాస్తవంగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ప్రతి ఒక్కరికి ఊరటనిచ్చే విధంగానే రుణమాఫీ సొమ్ము విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది కాబట్టి ఆ ప్రకారమే సర్కారు నిర్ణయం తీసుకుంటుందని వ్యవసాయ అధికారులు అయితే అంటున్నారు రుణమాఫీకి సంబంధించి ఈ రెండు ఆప్షన్ల ప్రకారం రైతుల జాబితాను సిద్ధంగా ఉంచామని ఆ మేరకు వివరాలను సర్కారుకు పంపించామని అధికారులు తెలియజేశారు వీలైనంత త్వరలో సొమ్ము విడుదలయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అయితే పేర్కొంటున్నారు సో ఫ్రెండ్స్ ఎవరైతే లక్ష వరకు తీసుకున్న వారికి కూడా మొత్తం అయితే మాఫీ కాదు ఓన్లీ ఇరవై ఐదు వేల రూపాయలు అయితే మాఫి అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది